ఒగ్గూరు లాయరుపేటలోని వారి నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలలో పాల్గొన్న సిద్ధా రాఘవరావు, శ్రీమతి సిద్ధా లక్ష్మి పద్మావతి దంపతులు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు దంపతులు అల్లుడు మన్యం ఫణికుమార్, కూతురు మన్యం సునీత, మనవళ్లు అక్షయ్ విహన్తో కలిసి సాంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలిగించాలని, పాడి పంటలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నట్లు సిద్ధా రాఘవరావు దంపతులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ఆయన పాలనకు ప్రజలు మద్దతు, దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు సిద్ధా రాఘవరావు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా భోగి పండుగ, రేపు మకర సంక్రాంతి. హిందువులకి ఈ పండుగ చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముందు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మంచి పంటలతో అన్ని విధాలుగా కూడా బాగుండాలని, ఈ రాష్ట్రం దేశం బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరుస్తూ, అన్ని విధాలుగా కూడా ముందుకు పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.